బ్రేకింగ్ న్యూస్. ఎన్నికల వేళ షర్మిలకు బిగ్ షాక్ ఇచ్చారు. షర్మిలపై పోలీసు కేసు నమోదైంది. ఎన్నికల సమయంలో వివేక హత్య కేసును ప్రస్తావించినందుకు బద్వేల్ పోలీస్ స్టేషన్లో షర్మిలపై కేసు నమోదైంది. వివేక హత్య కేసుపై మాట్లాడొద్దు అని ఇటీవలే ఆదేశాలు జారీ చేసింది కడప కోర్టు. అయితే నిబంధనలను ఉల్లంఘించారు అంటూ షర్మిలపై కేసు నమోదు చేశారు పోలీసులు. ఐపీసీ సెక్షన్ 188 కింద కేసు నమోదు చేశారు. దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి కిషోర్ అందిస్తారు. కిషోర్, ఈ కేసు ప్రభావం ఎన్నికల సమయంలో ఏ విధంగా ఉండే అవకాశం ఉంటుంది? దీనిపై షర్మిల ఏం చెప్తున్నారు? పోలీసులు ఏం చేయబోతున్నారు? థ్యాంక్ యూ రోహిత్. ఏపీపీసీసీ చీఫ్ షర్మిలకు భారీ షాకే తగిలిందనే చెప్పవచ్చు. ఎందుకంటే ఎన్నికల నేపథ్యంలో వివేక హత్య కేసు అంశాన్ని ప్రస్తావించకూడదనేటువంటి విషయాన్ని ఇటీవల కడప కోర్టు కూడా ఆర్డర్ ఇవ్వడం జరిగింది. అయితే ఆర్డర్ ఇచ్చినటువంటి నేపథ్యంలో ఎవరు కూడా, అంటే వివేక హత్య కేసుకు సంబంధించిన అంశాన్ని ఎవరు కూడా, అంటే చంద్రబాబు కావచ్చు, మిగతా వ్యక్తులు ఎవరు కూడా, పురంధరేశ్వరి కావచ్చు, అదేవిధంగా షర్మిలతో పాటు చిన్నత కూడా ప్రస్తావించకూడదు అన్నటువంటి విషయాన్ని స్పష్టం చేస్తూ కూడా కడప కోర్టు ఇటీవల ఆర్డర్ ఇవ్వడం జరిగింది. అయితే ఆర్డర్ ఇచ్చినటువంటి నేపథ్యంలో ఏదైతే ఈ నెల 2వ తేదీన షర్మిల బద్వెల్లో పర్యటించింది, బద్వెల్లో ప్రచార కార్యక్రమంలో పాల్గొన్నటువంటి షర్మిల సభలో వివేక హత్య కేసు అంశాన్ని ప్రస్తావించడాన్ని కూడా అటు బద్వెల్కు సంబంధించినటువంటి నోడల్ అధికారి తీవ్రంగా పరిగణించారు. అందులో భాగంగానే ఆయన ఏదైతే బద్వెల్ అర్బన్ పోలీసులకు కూడా ఫిర్యాదు చేయడం జరిగింది. ఆయన ఫిర్యాదు మేరకు బద్వెల్ పోలీసులు కేసు నమోదు చేశారు. ఇప్పటికే 188 అంటే 188 ఐపీసీ సెక్షన్ల ప్రకారం కూడా ఆమె పైన కేసు నమోదు చేశారు. ఎఫ్ఐఆర్ కాపీ కూడా విడుదలైనటువంటిది. ఓ రకంగా అటు వివేక హత్య కేసు అంశాన్ని అందరూ కూడా ఈ విషయాన్ని కూడా ప్రస్తావిస్తున్నారు. ఎందుకంటే ఇటీవల జరుగుతున్నటువంటి సభల్లో ప్రతి ఒక్కరు కూడా వివేక హత్య కేసుకు సంబంధించినటువంటి విషయాన్ని కూడా, అంటే చంద్రబాబు కావచ్చు, ఇతర పార్టీ నేతలు కూడా ప్రస్తావిస్తున్నారు. అయితే కేవలం షర్మిల పైనే అదే టార్గెట్ చేసుకొని ఈ విధంగా కేసు నమోదు చేశారన్నటువంటి ఆరోపణలు కూడా అటు కాంగ్రెస్ పార్టీ శ్రేణుల్లో బలంగా వినిపిస్తున్నప్పటికీ, మరోవైపు ఏదైతే షర్మిల ఒక్కరే ప్రస్తావించలేదు, పలువురు కూడా ఈ అంశాన్ని ప్రస్తావిస్తున్న పరిస్థితి కూడా ఉంది. అలాంటి పరిస్థితి నేపథ్యంలో అదేవిధంగా ఏదైతే సిబిఐ కోర్టు పరిధిలో ఉంది, ఏదైతే వివేక హత్య కేసు అంశం సిబిఐ కోర్టు పరిధిలో ఉన్నటువంటి నేపథ్యంలో కూడా సిబిఐ కోర్టు ఎలాంటి జోక్యం చేసుకోలేదు కాబట్టి ఈ అంశాన్ని ప్రస్తావిస్తున్నారు. అందులో కూడా ఏదైతే ఎఫ్ఐఆర్ ఏదైతే సిబిఐ ఇచ్చినటువంటి రిపోర్ట్లో ఏదైతే ఉందో దాన్నే మేము ప్రస్తావిస్తూ ఉంటున్నామన్నటువంటి విషయాన్ని కూడా అటు షర్మిలా చెప్తున్న వాళ్ళకి, ఏదైతే సిబిఐ ఇచ్చినటువంటి రిపోర్ట్ కోర్టుకు సబ్మిట్ చేసిన రిపోర్టును ఆధారంగా చేసుకొని తాము ఆరోపణ చేస్తున్నామన్నటువంటి విషయాన్ని కూడా ఆమె ఇటీవల కాలంలో కూడా జరిగినటువంటి ప్రెస్ మీట్ లో కూడా ప్రస్తావించడం జరిగింది. అయితే ఈ నేపథ్యంలో ఒక్కసారిగా బద్వెల్లో ఏదైతే అర్బన్ పోలీసులు కేసు నమోదు చేయడాన్ని కూడా అటు కాంగ్రెస్ పార్టీ శ్రేణులు కూడా తీవ్రంగా విమర్శలు వ్యక్తం చేస్తున్నారు. ఏదైతే వైసీపీ శ్రేణులు ఒత్తిడి తేవటం వల్లనే ఈ విధంగా కేసులు నమోదు చేశారన్నటువంటి ఆరోపణలు కూడా కాంగ్రెస్ పార్టీ శ్రేణుల్లో బలంగా వినిపిస్తున్న పరిస్థితి ప్రధానంగా కనిపిస్తుంది. రోజు షర్మిల ఏమంటున్నారు ఈ కేసు పైన? కాంగ్రెస్ నాయకులు షర్మిల ఏమైనా రియాక్ట్ అయ్యారా? రోహిత్, ఇప్పటికే ఆమె కమలాపురం నియోజక పరిధిలో ఉన్నటువంటి ప్రాంతంలో పర్యటిస్తుంది, ప్రచార కార్యక్రమంలో పాల్గొంది. అయితే ఆమెకు ఈ విషయం ఇప్పటికి కూడా తెలిసినట్టు లేదు. అయితే కాంగ్రెస్ పార్టీ శ్రేణులు మాత్రం ఇప్పటికే ఏదైతే ఎఫ్ఐఆర్ నమోదు చేసినప్పటి విషయాన్ని కూడా అటు కాంగ్రెస్ పార్టీ శ్రేణులు మాత్రం తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. ఎందుకంటే గతంలో కావచ్చు, ఇటీవల కాలంలో కూడా కడప జిల్లా పర్యటనలో కూడా పలువురు కూడా వివేక హత్య కేసు అంశాన్ని ప్రస్తావించారు. అయితే ఎక్కడే కానీ నోడల్ అధికారులు, ఎవరైతే ఎన్నికల అధికారులు కూడా ఎక్కడ ఫిర్యాదు చేసిన డాకాలాలు లేవు. అలాంటి డాకాలాలు లేని పరిస్థితుల్లో బద్వెల్లో కేవలం కొందరు వైసీపీ నేతలకు తొత్తులుగా వ్యవహరిస్తూ కమిషనర్ ఈ విధంగా ఫిర్యాదు చేశారు, ఆ ఫిర్యాదును ఆధారంగా చేసిన పోలీసులు కేసు నమోదు చేశారన్నటువంటి ఆరోపణలు అటు కాంగ్రెస్ పార్టీ శ్రేణుల్లో బలంగా వినిపిస్తున్నాయి. అదే విధంగా ఆరోపణలు చేస్తున్న పరిస్థితి ప్రధానంగా కనిపిస్తుంది. అయితే షర్మిల మరి కాసేపట్లో కూడా ఈ అంశం పైన కూడా ప్రస్తావించే అవకాశాలు లేకపోలేదు. అదేవిధంగా ఏదైతే సిబిఐకి సంబంధించినటువంటి నివేదిక ఏదైతే కోర్టుకు ఇచ్చిందో ఆ కోర్టు ఇచ్చినటువంటి వాటిలో ఉన్నటువంటి అంశాలనే తాను ప్రస్తావిస్తున్నానన్నటువంటి విషయాన్ని కూడా గతంలో కూడా చెప్పినటువంటి పరిస్థితి, ఈసారి కూడా అదే పరిస్థితి చెప్పే పరిస్థితి ఉంది. అయితే ఈ విషయం పైన కూడా మరి కాసేపట్లో షర్మిల కూడా క్లారిటీ ఇచ్చే అవకాశాలు లేకపోలేదు. రోహిత్ రైట్ కిషోర్, ఎన్నికల సమయంలో షర్మిలకు బిగ్ షాక్ తగిలింది. షర్మిలపై పోలీస్ కేసు నమోదైంది. ఎన్నికల ప్రచారంలో వివేక హత్య కేసును ప్రస్తావించినందుకు బద్వేల్ పోలీస్ స్టేషన్లో ఈ కేసు నమోదైంది. వివేక హత్య కేసుపై మాట్లాడొద్దు అని ఇటీవలే కడప కోర్టు ఆదేశాలు జారీ చేసింది. అయితే నిబంధనలు ఉల్లంఘించారు అంటూ షర్మిలపై కేసు నమోదు చేశారు పోలీసులు. ఐపీసీ సెక్షన్ 188 కింద ఈ కేసు నమోదు చేశారు.